ఏయ్ ఏంట్రా ఇది ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి నువ్వు నాకు పిడిస్తున్నావు ఇది మనం సాయంత్రం సబ్మిట్ చేయాలి ఇది కానీ సాయంత్రం వరకు రాకపోవాలి కొడక గెట్ అవుట్ ఏంటి చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడని చూస్తున్నారా కంపెనీలో మేనేజర్ అంటే ఈ మాత్రం ఫ్రస్ట్రేషన్ కామన్ అది మా కంపెనీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఏంటా ఐటమ్స్ అనుకుంటున్నారా పదండి చూపిస్తా శుక్లాం భరతం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రత్యున్న వదనం జాయ సర్వజ్ఞోపశాంత దేవుడా ఈ ప్రాజెక్టు సవ్యంగా జరగాలని మా కంపెనీకి చాలా లాభాలు రావాలని అందులో అందరికంటే ఎక్కువ ఇంక్రిమెంట్ నాకే రావాలి ఇది స్వార్థం కాదు దేవుడా అందులో 1% నీకే అంతా సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి పని ప్రారంభిస్తా ఓ గాడ్ రాహుకాలం వెయిట్ చేద్దాం రాహుకాలం పోయిందంటావా అయ్యో ఆఫీస్ టైం అయిపోయిందే రేపొచ్చి మిగిలిన పని పూర్తి చేస్తాను ఓం శాంతి బేసిక్గా వీడు చాలా మంచోడండి చాలా పంచోడు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా సరే అలాగే పూర్తి చేసి స్టార్ట్ చేస్తాడు కానీ అదేంటో రాహుకాలం పేరుతో ఆ స్టార్ట్ చేసిన ఏ పని పూర్తి చేయడు చూశారుగా వీడు వీడు ఓవర్ యాక్షన్ పని తక్కువ పోజులు ఎక్కువ ఏంట్రా ఎంత లేటు ఏమన్నా ఏంట్రా ఎంత లేటు అని అంటున్నా తొందరగా వచ్చి ఏం బీకాలి రే ప్రాజెక్ట్ వర్క్కి ఇంకా 1 week టైం ఉంది లేట్ అయిపోతుంది వర్క్ చేయవా కరెక్టేరా చాలా లేట్ అయిపోతుంది ఆ అమ్మాయి నిలవగలా పడేయాల్సిందే ఐడియా మాట్లాడేసి ఎలాగైనా పడేసే వస్తా పడేసే వస్తాడా హాయ్ సిరి హే నా పేరు శిరీష అదందరికి అబ్బా సో యాక్చువల్లీ ఈ కోడ్ ఒక 1 week నుండి క్రాక్ చేయడం ట్రై చేస్తాను బట్ నాట్ హ్యాపెనింగ్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ విత్ దిస్ యా ష్యూర్ Such an amazing skin, lovely hair. ఊరిని ఏం పరమానం కలుపుతున్నావురా అసలు ఎంత అందంగా ఎలా యా అయిపోయిందా వావ్ అసలు ఎలా హౌ అది చాలా ఈజీయే జనరలీ బ్యూటీ అండ్ బ్రెయిన్స్ కాంబినేషన్ చాలా రేర్ అంటారు ఐ థింక్ యు గాట్ బోత్ ఈడు ఈడు పులిహోర థ్యాంక్ యూ హే ఏమైంది ఏదో మ్యూజిక్ వినిపిస్తుంది మ్యూజిక్ ఏది మళ్ళొకసారి టైప్ చేయి సి రే పాపాత్ముడా నువ్వు కీప్యాడ్ని టైప్ చేసినప్పుడల్లా మ్యూజిక్ వినిపిస్తుంది కీబోర్డ్లో మ్యూజిక్ ఏంట్రా మేబీ ఈ కీప్యాడ్ కింద మ్యూజిక్ పెట్టుంటారేమో లేదు నీ ఫింగర్స్లోనే మ్యూజిక్ ఉంది ఓ థ్యాంక్ యూ బై ద వే వీకెండ్ ప్లాన్స్ ఏంటి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి మోర్ ఓవర్ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా వీకెండ్లో ఫ్రైడే మూవీ ఉంది వెళ్దామా ప్రాజెక్ట్ ఇంకా అవ్వలేదు చాలా వర్క్ పెండింగ్లో ఉంది సరే అది వాళ్ళంటోళ్ళకి
నీలాంటి ఇంటెలిజెంట్ అలా అనకూడదు. 2 డేస్లో చేసేస్తావు. ప్లీజ్ చూద్దాం. చూద్దాం కాదు, లెట్స్ గో అవుట్ ఆన్ ఫ్రైడే. యా ష్యూర్. యా, ఐల్ పిక్ యూ అప్ బై 6 PM. యా ష్యూర్. దట్స్ గ్రేట్. అరే ఏమైందిరా? అరే అరే, నెక్స్ట్ వీక్ సినిమా ఉంది కదా, వెళ్దామా? బుద్ధిదే లేదా, 1 వీక్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. సినిమా అంటే సినిమాలు పంజి. అబ్బో, ఆ అమ్మాయిని సినిమా తీసుకెళ్తున్నట్టున్నాడు. నన్ను ఎవరు ఏదో అన్నారే, బొక్కలే. పొద్దు పొద్దున్నే మేకప్. అబ్బు, ఏం చేస్తుంది ఆమె? పని చేస్తుందా అమ్మయ్య? ఎంత బాగా పని చేస్తుందా. ఆపేసిందేంటి? అమ్మా సావిత్రి. సార్, నా పేరు సావిత్రి కాదు సార్, శిరీష. ఓ, పేరు శిరీషనే కానీ పర్ఫార్మెన్స్ సావిత్రమ్మ. సరే గాని ఇప్పటి వరకు పని బాగానే చేసామ్మా, సడన్ గా ఏంటి ఆఫ్ అయ్యావు? అది నిన్నే గూగుల్లో చూశాను సార్, మన సిస్టమ్ రేడియేషన్ మన ఫేస్ మీద పడడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయిపోయి కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతాయంట. ఫేస్ పాడైపోతే రీల్స్ చేసుకోవడం కష్టం కదా సార్. ఓహో, పెద్ద ప్రాబ్లమే వచ్చిందే. ఓ పని చేద్దాం, ఈ ఆఫీస్ తీసేద్దాం, ఒక స్టూడియో పెడదాం, మొత్తం గ్రీన్ మ్యాట్ వేపిచ్చి ఒక 4 లైట్స్ పెట్టి నిన్ను బాగా ఎలివేట్ చేసామనుకో, నీకు రీల్స్ కూడా బాగా వస్తాయి. కాదు సార్, అంత రేడియేషన్స్ ఉన్న లైట్స్ పెట్టడం వల్ల నా ఫేస్ అంతా స్వెట్ అయిపోయి మొత్తం టాన్ అయిపోతుంది సార్. ఓహో, నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. మన ఆఫీస్ సెటప్ మొత్తం అవుట్డోర్లో పెట్టేద్దాం, చుట్టూ అలా అలా పాట్స్ పెట్టేసి రీల్స్ కూడా బాగా చేసుకోవచ్చు అండ్ నా బ్యూటీ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. ఓ సూపర్ అమ్మా. థ్యాంక్ యూ సార్. పెన్ ఏమన్నా ఉందా అమ్మా? హా ఉంది సార్. బాగుందమ్మా స్టైల్గా నీలాగే. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ ఏదో రాస్తున్నారు? రిజిగ్నేషన్ అమ్మా. ఓ, మీరు రిజైన్ చేస్తున్నారా? ఓ, నాది కాదమ్మా, ఇది నీదమ్మా. సో ఈ రిజిగ్నేషన్ మీద నువ్వు సైన్ పెట్టేస్తే పక్కనే యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ ఉందన్నమాట, నువ్వు వెళ్ళి జాయిన్ అయిపో, ఇక్కడ వేరే ఎవరినన్నా నేను చూసుకుంటా. సార్. మరేంటి, పొద్దున్న రాగానే మేకప్ చేస్తావు, లంచ్కి ముందు మేకప్ చేస్తావు, లంచ్ తర్వాత మేకప్ చేస్తావు, ఆఫీస్ నుండి బయటికి వెళ్ళే ముందు మేకప్ చేస్తావు, పని ఎవరు చేస్తాడు? ఎవడు చేస్తాడు పని? కూర్చొని పని చేయి. అబ్బో, ఓ 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక 5 మినిట్స్ దమ్ము కొడదామని. 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం తప్ప? పెద్ద తప్పేం కాదే. అదే 5 మినిట్స్ బ్రేక్, 8 అవర్స్ గ్యాప్లో 4 టైమ్స్ తీసుకుంటే ఎంత అవుతుంది? ఒక 20 మినిట్స్ అవుతుంది. 20 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం తప్ప? కొంచెం తప్పు. అదే 20 మినిట్స్ బ్రేక్, 20 మెంబర్స్ తీసుకుంటే? కొంచెం పెద్ద తప్పే బ్రో. ఆ 20 మినిట్స్ బ్రేక్తో పాటు ఆ 20 మెంబర్స్ లంచ్ బ్రేక్, కాఫీ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ అని తీసుకోవడం తప్ప? పెద్ద తప్పే బ్రో. పెద్ద తప్పు అని తెలిసిన తర్వాత తప్పెలా చేస్తావరా గూట్లే? ఇంకోసారి బ్రేక్ అని బయటికి వెళ్ళావో నీ బోన్స్ అని నేను బ్రేక్ చేస్తా. ఓకే, లేదు చెప్పాలి నువ్వే. ఏం చేస్తున్నావు? ఫోన్ మాట్లాడుతున్నా. ఎవరితో? నా ఫియాన్సీతో. మీ ఫియాన్సీ నీకు శాలరీ ఇస్తున్నాడా? కాసేపు మాట్లాడితే ఏమవుతుంది? బేసిక్గా మనిషికి
టైం స్కెడ్యూల్ అనొకటి ఉంటుంది. మనలాంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి రాత్రిపూట పడుకోవడం, పొద్దున్నే లేవడం, లేచిన తర్వాత ఆఫీస్కి రెడీ అవ్వడం, 9 to 6 జాబ్ చేయడం, 6 తర్వాత ఇలాంటి సాంబార్ వ్యాపారాలు పెట్టుకోవడం, సాయంత్రం చేసే పని పొద్దున్న చేస్తే, పొద్దున్న చేసే జాబ్ సాయంత్రం ఇంట్లో చేస్తావా? చేయను. అయినా అడగడానికి నువ్వెవరు? నా మేనేజర్వా? రెస్పాన్సిబుల్ ఎంప్లాయీని. నీలా కాటన్ బిజినెస్ చేసి టైం వేస్ట్ చేసే అన్ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ అంటే నాకు నచ్చదు. ఏయ్, నా ఫోన్. వర్క్ ల్యాప్టాప్లో చేస్తారు, ఫోన్లో కాదు. సాయంత్రం లాగౌట్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఫోన్ కలెక్ట్ చేసుకో. ఇలా ఆఫీస్లో నిర్లక్ష్యంగా ఉంటూ టైం వేస్ట్ చేసేవాళ్ళంటే ఈ అపరిచితుడికి నచ్చదు. నిర్లక్ష్యంగా ఉంటూ రోజు పని చేయకపోతే ఈడికి నచ్చదంట? ఈ సొల్లంతా చెప్తూ రోజు ఈడు పనిచేయడు, పైగా అపరిచితుడు. వాడేంటో ఏం చేస్తున్నారా రే? బోర్ కొడుతుందిరా, అందుకే కదా లూడో ఆడుతున్నావు. మీ గురించి కాదు అడిగేది.